దేశీ ప్లాజా ప్రేక్షకులకు పునఃస్వాగతం. మనం మాట్లాడుతూ ఉన్నాం 2016 ప్రవాసీ ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత డాక్టర్ మోహన్ గోలి గారితోటి. సో మనం బ్రేక్ ముందు ఈ ఫార్మా సిటీ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. సో మోహన్ గారు చెప్పండి, మీరు తెలంగాణలో స్టార్ట్ చేసినటువంటి ఈ ఫార్మా సిటీలో మీ పాత్ర ఏంటి? మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒక అంటే తెలంగాణలో హైదరాబాద్ అనేది యాక్చువల్గా ప్రపంచ దేశాలకు ఫార్మాబాద్ అని అంటుంటారు. అంటే అక్కడ అంటే అప్పుడు ఉన్న మన తెలుగు రాష్ట్రాలు అందరూ కలిసి అక్కడ పెద్ద పెద్ద మొత్తంలో ఫార్మా సిటీని ఫార్మా కంపెనీస్ స్థాపించడం, సో ఎంతోమంది వారికి ఉపాధి అవకాశాలు ఇవ్వడం జరిగింది. సో అది ఏమైంది అంటే యాక్చువల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సపోర్ట్తోని పొల్యూషన్ అంతా అజేయడం, కల్టివేట్ చేయడం, పబ్లిక్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ బాగలేక, తర్వాత టీడీఎస్ను ప్రాపర్గా మేనేజ్ చేయలేక చాలా పొల్యూషన్ వస్తాయి. సో దాంతో గవర్నమెంట్ తెలంగాణ ఎప్పుడైతే ఫామ్ అయిన తర్వాత కేసీఆర్ గారు ఒక పాలసీని చేయాలనే ఉద్దేశంతో సో ఒక కమిటీలాగా వేసి అందులో వారు కూడా చైర్మన్గా ఉంటూ ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ని వేస్తూ అందులో నన్ను కూడా ఒక పార్ట్ ఆఫ్గా చేసి, సో ఎట్లా ఉండాలి అసలు తెలంగాణ పాలసీ అనేది, ఫార్మాసిటీ పాలసీ అనేది ఎట్లా ఉండాలి, అంటే ఒక ఒక ఎంటర్ప్రీనర్స్ వచ్చి కంపెనీ స్టార్ట్ చేస్తే ఆయనకి ఏం కావాలి అనే దాని మీద ఒక పాలసీ రాయాలనేటువంటి కాన్సెప్ట్తో ఇవాళ గొప్పగా అద్భుతంగా ప్రపంచ దేశాలన్నీ ఎంతో గొప్పగా వాటిని స్వాగతిస్తున్నాయి. అయితే అందులో మన పాత్ర ఏంటంటే యాక్చువల్లీ నేను ప్రపోజ్ చేసిన దానిలో ఎవరైనా ఎంటర్ప్రీనర్స్ ఒక కంపెనీ స్థాపిస్తే ఆ కంపెనీని రీస్టైన్ చేస్తే 15 రోజుల్లో ఎలాంటి ఫైర్వర్క్ లేకుండా 15 డేస్లో ఈవెన్ ఏ ఆఫీస్ చుట్టూ పోకుండా మనం ఒకటి టీఐ పాస్ ద్వారా దాని కంపెనీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలనేటువంటిది ఫస్ట్ స్టెప్. సో నో మ్యాటర్ ఇట్ ఈస్ తెలంగాణ వల్ల, ఆంధ్ర వల్ల, కేరళ వల్ల, అంటే భారతదేశంలో ఏ మూలం నుంచైనా, ప్రపంచంలో ఏ దేశం నుంచైనా వచ్చి వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే 15 డేస్లో మనకు రిజిస్ట్రేషన్ ఫస్ట్ క్లియర్ కావాలి. అంటే అన్ని వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఉంటే 15 రోజుల్లో మనకు అప్రూవల్ వచ్చేయాలి. ఎలాంటి ఫైర్వర్క్ లేదు అంటే మనకు కాల్ చేయని అవసరం లేదు. సో ఏదైనా డాక్యుమెంట్ మిస్ అయితే మళ్ళీ వాళ్ళు మనం రిఫర్ చేయడం, మనం పంపించడం తప్ప అందులో ఎలాంటి జాప్యం జరగదు. ఫుల్ ట్రాన్స్పరెన్సీ. సో అట్లాంటి ఫార్మాసిటీ పాలసీ రాసి, ఇండస్ట్రియల్ పాలసీ, నాట్ ఓన్లీ ఫార్మా, ఇండస్ట్రియల్ పాలసీ. అయితే తెలంగాణ ఫార్మాసిటీని పాలసీ రాసేటప్పుడు నేను ముఖ్యంగా ప్రపోజ్ చేసింది అంటే పొల్యూషన్ అనేది గ్రీన్ కెమిస్ట్రీ ద్వారానే జరగాలి. సో దానికి ఏంటంటే ఒక బాధ్యత గల అటువంటి సంస్థలు ఉండాలి, ప్రైవేట్ సంస్థ కాదు, గవర్నమెంటే తీసుకోవాలి. గవర్నమెంట్ ఆ టీడీఎస్ని మొత్తం యూటిలైజ్ చేసేసి వాటిని యూజ్ చేయాలి. లేదంటే ఏమవుతుందంటే వాటర్ డ్రైనేజ్, వాటర్ డిశ్చార్జ్ అయినప్పుడు ల్యాండ్లోకి, భూమిలోకి వాటి కలుషితమై అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు కానీ, ఉన్నటువంటి ప్రజలు కానీ, వాటర్ కానీ చాలా ప్రాబ్లమ్స్, రోగాలతో చనిపోవడం జరుగుతుంది. సో అట్లా పెద్ద కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు కంపెనీ ముందు ఒక 30% గ్రీనరీ ఉండాలి, చెట్లు వేయించాలి. ఎందుకంటే ఇండస్ట్రీలు ఎట్లుంటుంది అంటే బల్క్ యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు సో ఒక పొల్యూషన్, ఒక రకమైనటువంటి స్మోక్ వస్తుంటుంది. సో చుట్టుపక్కల చెట్లు లేకపోతే అది ముఖ్యంగా మనకు తెలుసు కదా, చెట్లు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఆక్సిజన్. సో అట్లాంటి ఆ వ్యర్థ పదార్థాలను కూడా చెట్లు తీసుకోవడానికి 30% నుంచి 40% గ్రీనరీ చూపించాలి. ఓకే. సో అట్లా దానికోసం అని అంటే మనం ప్రైవేట్ కాకుండా గవర్నమెంట్ ఏమైనా రెస్పాన్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో 11,000 ఎకరాలు ఈరోజు ముచ్చర్ల అనేటువంటి విలేజ్ ఆ ఏరియా మొత్తం అక్వైర్ చేసి సో గవర్నమెంటే దాన్ని లేఅవుట్ చేసి, సో ఈరోజు ఎవరైనా ఒక మీరైనా కొత్త ఎవరైనా వచ్చి ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే వారి గవర్నమెంట్ ద్వారా ల్యాండ్ ఇచ్చి వాళ్ళకి ఫెసిలిటీస్ మొత్తం లేఅవుట్ చేసి, సో అక్కడ పవర్, వాటరు, డ్రైనేజీ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేసి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి గ్రీన్ కెమిస్ట్రీని స్టార్ట్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో తెలంగాణ ఫార్మాసిటీని రన్ నడుస్తుంది. సో ఇప్పటికే 170 కంపెనీస్ రిజిస్ట్రేషన్ అయినాయి. సో నాకు తెలిసి ఈ ఇయర్లో అంటే ప్రాబ్లీ మార్చి ఏప్రిల్లో సో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడం, అంటే ల్యాండ్ అలాట్ చేయడం అంటే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో ఇది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రీ పొల్యూషన్ అనేది ఉండాలి అనే దాని మీద. అంటే మన కంపెనీ రిజిస్టర్ చేసుకునేటప్పుడే అక్కడ అన్నీ కూడా కొన్ని రూల్స్ అక్కడ డిఫైన్ చేసేసారు. సో దానికి తగ్గట్టుగా మన గ్రీన్ కెమిస్ట్రీ అనే దానికి అనుగుణంగా వాళ్ళు బిల్డ్ చేయాలి. అంటే ఇది గ్రీన్ కెమిస్ట్రీ అనగానే నాకు ఇది గుర్తొస్తుందండి, మీకు 2010లో
కెమిస్ట్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పేసి అవార్డు వచ్చింది కదా. సో అంటే అక్కడ ఉన్న ఆ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని యూజ్ చేసి ఈ రూల్స్ అన్ని కూడా డిఫైన్ చేశారు. అసలు ఏంటి అది కెమిస్ట్ ఆఫ్ ద ఇయర్? యాక్చువల్గా అమెరికన్ కెమికల్ సొసైటీ అనేది ఒకటి వరల్డ్ మొత్తంలో ఉంటుంది. ఓకే. సో దానిలోకి ఏంటంటే నేను ప్రజెంటేషన్కి వెళ్ళాను. సో వాళ్ళు అక్కడ ఏంటంటే సెలక్షన్ కమిటీ వాళ్ళు ఒక కెమిస్ట్రీ పార్ట్ మీద, సో వాళ్ళు దేని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు ప్రజెంటేషన్స్ ఇవన్నీ నడుస్తుంటాయి అన్నాడు. సో అందులో నా ప్రజెంటేషన్ చూసినప్పుడు అంటే ఇలాంటి అజార్డస్ లేకుండా, సో కొన్ని ప్రాసెస్ అంటే మల్టీ స్టెప్ సింథసిస్ని సింగిల్ స్టెప్ సింథసిస్లో చేయడము, సో ఇట్లా ఇలాంటి ప్రాసెస్లో వాళ్ళు సెలెక్షన్ చేసి సో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో 2010లో నన్ను సెలెక్ట్ చేశారండి. ఓకే, కంగ్రాట్స్. అదే మీ ప్రొఫైల్ చూస్తూ ఉన్నాం అన్నమాట. సో నైస్ అండి. ఇప్పుడు దీనిలో ఇప్పటి వరకు 170 కంపెనీస్ ఫార్మాసిటీలో ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నాయని అన్నారు కదా. సో దీనిలో ఉపాధి అవకాశాలకి ఏమైనా లిమిటేషన్ ఉందా? అంటే ఈ పర్టికులర్ ఏరియా నుంచి మాత్రమే వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి అని కానీ, లేదంటే మన ఇండియా మొత్తంలో ఎక్కడి నుంచి అయినా ఎవరికైనా అవకాశాలు ఇవ్వచ్చా? ఇండియా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి క్వాలిఫైడ్ ఇప్పుడు అమెరికాలో అందరూ ఎన్నో దేశాల నుంచి వస్తాం. ఓకే. సో అట్లని చెప్పి అమెరికా వాళ్ళు ఓన్లీ ఇండియాకి వెయ్యాలి, పాకిస్తాన్కి వెయ్యాలి, సారీ ఇక్కడ ఈ మెక్సికన్కి వెయ్యాలి అట్లాంటి వాటి కాకుండా ఎవరైతే టాలెంట్ ఉంటాడో వాళ్ళందరికీ ఇస్తున్నారు. ఓకే. సో అట్లనే ఇవాళ తెలంగాణ ఫార్మాసిటీ అనేది ప్రతి ఒక్కరికి, అంటే ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది హైదరాబాద్లో మల్టీ నేషనల్ పీపుల్ ఉన్నారు. అవును, అంటే ఓన్లీ భారతదేశంలో మొదటి నుంచి కూడా హైదరాబాద్ అంటేనే అది మిక్స్డ్ అన్నమాట, అందరూ అందరూ ఉంటారు. సో అట్లా ఈ అట్లా ఆ ఫార్మసీట్ అనే పర్టికులర్ ఒక రీజన్ కని కాదు. ఓకే. ప్రపంచంలో ఉన్న ఎవరైనా టాలెంటెడ్స్ కి, అంటే ప్రపంచంలో ఎవరైనా విజన్ ఉన్న వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్ కి, సో అందరికీ కూడా అది ఒక గొప్ప అవకాశం అండి. నాకు తెలిసి అట్లాంటి ప్రయత్నం మన మీకు ఈ మధ్యలో మోడీ గారు తెలంగాణ ఫార్మసీటీకి 1,000 కోట్లు శాంక్షన్ చేశారు ఫస్ట్ విడతా. సో మోడీ గారు దాన్ని తెలంగాణ ఫార్మాసిటీ అనేది ప్రపంచ దేశానికి ఒక ఐకాన్ గా చేయాలనేటువంటి కాన్సెప్ట్తో వారు కూడా చాలా గొప్ప విజన్తో ఉన్నారు. ఎందుకంటే ఇట్లాంటి పాలసీస్ ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ చేయలేదని. సో వారు చాలా కంపెనీస్కి, అంటే ఇప్పుడు గుజరాత్ ఉన్న కంపెనీస్కి కూడా ఈ మన యొక్క ఈ తెలంగాణ ఐటీ ఇండస్ట్రియల్ పాలసీని రిఫర్ చేస్తున్నారు. సో అదొక మంచి అవకాశం అనేది చెప్పుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ తెలంగాణ ఇది అనగానే మొదటిగా మనందరికీ కూడా గుర్తొచ్చేది తెలంగాణ ఉద్యమం. ఓకే, ఎందుకంటే ఇప్పుడైతే 2 రాష్ట్రాలు విడిపోయి ఉన్నాయి. సో విడిపోయినా కానీ చాలా చక్కగా మన కార్యక్రమాలకు వాళ్ళు రావటం, వాళ్ళ కార్యక్రమాలకి మనం వెళ్ళటం, సో అందరూ కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి 2 స్టేట్స్ కూడా బాగా అభివృద్ధి చెందాలి అనే దిశగానే ప్రయత్నిస్తూ పోతూ ఉన్నారు. సో దీనిలో ఈ మలిదశి ఉద్యమం జరిగేటప్పుడు మీరు ప్రముఖ పాత్ర పోషించారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే ఎన్ఆర్ఐస్ తరఫున మీరు కొన్ని ఐ మీన్ మీటింగ్స్ కండక్ట్ చేయటం కానీ, చాలామంది ఎంపీస్తో మాట్లాడటం కానీ, సో దానికి సంబంధించి కొన్ని వివరాలు చెప్తారా? అయితే తెలంగాణ ఉద్యమం అదొక ఘట్టం అండి. యాక్చువల్గా అది మహాభారతంలో రామాయణ మహాభారత యుద్ధం ఎట్లనో అట్లా. యాక్చువల్గా అందులో ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకు చాలా దగ్గర ఉన్నారు. అవును. సో ఏ ఇక్కడ జరిగింది ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ మీద జరిగింది, ప్రజల మీద కాదు. ప్రజల మీద ఉద్యమం కాదు అది. ఒక అడ్మినిస్ట్రేషన్ సెపరేట్ అయితే 2 రాష్ట్రాలకు మంచి జరుగుతుంది అనేది ఇప్పుడు అది ప్రూవ్ అయింది. ఇప్పుడు అంతకుముందు మేము ఉద్యమం జరిపినప్పుడు చాలామంది అనేవాళ్ళు మీకేం పని లేదు ఎందుకు చేస్తున్నారని, కానీ ఇదే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్న చాలామంది ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు. అరే మాకు అసలు మేము హైదరాబాద్ రావడానికి ఇన్ని గంటలు పడుతుంది అండి, ఈరోజు మాకంటూ ఒక రాజధాని ఏర్పడుతున్నది, దాని ద్వారా మాకు ఉద్యోగాలు వస్తాయి అనేటువంటిది చాలామంది హ్యాపీగా ఉన్నారు. ఎవరైతే ఈ దోపిడీ ద్వారా విధానం ద్వారా ప్రజలను, అంటే ఈవెన్ తెలంగాణలో అయినా అంతే, ఆంధ్రాలో అయితే ఎక్కడైనా అంతే, దోసుకునే విధానం చూసారా, వాళ్ళు మాత్రం వ్యతిరేకించారు. కానీ చాలా మంది ప్రజలు అప్పట్లో మీరు ఎలా చేసేవాళ్ళు, అంటే ఐ మీన్ మీరు ఇక్కడ ఉన్నారు, సో ఉద్యమం వచ్చేసి అక్కడ మన ఇండియాలో ఆంధ్ర తెలంగాణలో జరుగుతూ ఉంది, సో మీ పాత్ర ఏంటి? అంటే ఎవరిని కాంటాక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు, ఎటువంటి మీటింగ్స్ కండక్ట్ చేస్తారు? అయితే ఇక్కడ ఒకటి చేసామండి మేము. నేను ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా అండ్ కెనడా ఉన్నటువంటి తెలంగాణ మిత్రులందరినీ, ఎన్ఆర్ఎస్ అందరినీ ఒకసారి మాట్లాడి మనము ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను, అంటే మనం ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూసాం ఎంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అనేది. మనం పబ్లిక్ మీద ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ ఆంధ్రోళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా అని తిట్టుకుంటారు. మనం అది కాదు, మన పద్ధతి అది కాదు. మనం చేయాల్సింది ఏంటంటే ఒక సిస్టమ్ వల్ల మనకు ఎంతమంది యూజ్ అవుతుంది, అంటే ఆంధ్రప్రదేశ్కి ఎట్లా బెనిఫిట్ అవుతుంది, తెలంగాణకి ఎట్లా బెనిఫిట్ అవుతుంది, సో దానికి ఎవరిని టార్గెట్ చేయాలనేటువంటి దాని ఒక అందరితో మాట్లాడి మనం ఓన్లీ రాజకీయ నాయకులను,
భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను, ముఖ్యంగా పార్లమెంట్ ఎంపీలను, ఎందుకంటే బిల్లు పాస్ కావాల్సింది అక్కడే అని ఒక టార్గెట్ వేసి మేము ఒక 2000 మందిని ఒక గ్రూప్ చేశానండి. చేసి అట్లా ఒక్కొక్క రోజు ఒక 8 మంది ఎంపీలను సో పెట్టి వాళ్ళను కాన్ఫరెన్స్ ఇన్వైట్ చేయడం, ఒక రోజు ముందే వాళ్ళ టైం అడగడం. సో వచ్చిన తర్వాత వాళ్ళను మనం మేము రిక్వెస్ట్ చేయడం, సార్ మాకు తెలంగాణ దీనికి అవసరం, మేము ఆంధ్ర వాళ్ళతో లొల్లి పెట్టుకోవడం కాదు, సో మాకు ఈ అవసరాలు ఉన్నాయి అక్కడ. సో ఉద్యోగ అవకాశాలు కానీ వాటర్ కానీ ఈ రెండు పోవడం వల్ల మాకు ఇద్దరికి బెనిఫిట్ అవుతుంది, సో దీన్ని మీరు అర్థం చేసుకుని పార్లమెంట్లో బిల్లు పెట్టండి అనేటువంటి దాన్ని ప్రతి రోజు ఇట్లా చేసుకుంటూ మేము ప్రతిరోజు 8 మంది ఎంపీలతో మీరు ఇట్లా కాన్ఫరెన్స్ ఎంపీలు మినిస్టర్స్. సో అదే ఆ ఉద్యమం జరుగుతున్నప్పుడు మేము ఒక డివిడి తీసామండి, అంటే ఒక అంటే పబ్లిక్ కామన్ పబ్లిక్కి, అంటే ఇప్పుడు అంటే నాన్ తెలుగు పీపుల్కి, సో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో అంటే ఎందుకు తెలంగాణ వాళ్ళు నిజంగా ఎందుకు అడుగుతున్నారు తెలంగాణ దాని మీద, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణలో ఎప్పుడు మెర్జ్ అయింది, అంటే ఏ కండిషన్గా మెర్జ్ అయింది, అంటే వాళ్ళ మధ్యలో ఎలాంటి ఒప్పందంతో అయింది, నెహ్రూ గారు అప్పుడు ఎట్లాంటి కండిషన్తో దాన్ని కలిపారు, సో కలిపిన తర్వాత వాళ్ళు ఎట్లా డైవర్సిటీ పట్టించారు, పబ్లిక్ పట్టియలేరు పొలిటీషియన్స్, సో ఆ రెండు రాష్ట్రాలు ఎట్లా నష్టపోయినాయి, సో దాని మీద ఒక డివిడేషన్, అంటే ఇవాళ అప్పుడు కిరణ్ కుమార్ గారు సీఎంగా ఉండేది, సో తెలంగాణలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడుతాడు, ఆంధ్రకైనా ఎట్లా మాట్లాడుతాడు, తర్వాత చిరంజీవి గారు కొత్త పార్టీ పెట్టారు, సో తెలంగాణలో ఎట్లా ఉన్నాడు, ఆంధ్ర ఎట్లా మాట్లాడుతున్నాడు, అంటే పబ్లిక్ని ఎట్లా మిస్యూజ్ చేస్తున్నారు, సో అంటే ఫ్యాక్ట్ అని చెప్పట్లేరు అనే దాని మీద ఒక డివైడ్ చేసి సదని డాక్యుమెంటరీ లాగా తయారు చేసి పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేశారు. దానికి సుషమా స్వరాజ్ గారిని, శరద్ పవర్ గారిని, సో మలయం సింగ్ యాదవ్ను ఇట్లాంటి వాళ్ళందరూ ఇన్వైట్ చేసి జంతర్ మంతర్ దగ్గర ఒక 70 mm స్క్రీన్ పెట్టేసి మేము ఆ డివిడి ప్రజెంట్ చేసినాం. దాని ద్వారా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి, సో ఓహో ఇంత ఇంత చరిత్ర ఉంది తెలంగాణకు అనే దాని మీద మాకు చాలా సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ. ఈ దేశ ద్వారా ఈ రోజు కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను, సో మాకు సపోర్ట్ చేసినందుకు. సో తర్వాత మనం ఈ అవార్డు విషయానికి వస్తే, ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఈ ప్రవాస్ ఎక్సలెన్స్ అవార్డు ఏదైతే ఉందో 2016, సో అసలు ఈ అవార్డు ఎంపిక అవ్వాలి అని అంటే అసలు ఏంటి, ఏమేమి చూస్తూ ఉంటారు ఇటువంటి అవార్డ్స్ని ఇవ్వడానికి? అంటే ఇక్కడ వీళ్ళు ఈ నాకు తెలంగాణ ప్రవాసీ ఎక్సలెన్స్ అవార్డు, ప్రవాసీ ఎక్సలెన్స్ అవార్డు ఇచ్చినందుకు వాళ్ళకి ముందే కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంటే ఈ అవార్డు వాళ్ళు సెలెక్షన్ చాలా చేశారండి. నాకు వాళ్ళు చెప్పిన రిపోర్ట్ ప్రకారం 2000 అప్లికేషన్స్ పంపించారంట. సో 2000 అప్లికేషన్ ఎంటర్ థ్రూఅవుట్ వరల్డ్, అంటే నాట్ ఓన్లీ అమెరికా, సో థ్రూఅవుట్ వరల్డ్ నుంచి నామినేషన్ పంపించారు. సో అందులో మేము పంపించాను. వాళ్ళు ఏంటంటే క్రైటీరియా, అంటే ఒక వ్యక్తి ఎంతమందికి అవకాశం కల్పించాడు, అసలు దేని మీద వాళ్ళు రియాలిటీ పనిచేశారు, సో ఆ పని వాళ్ళు ఎంతమందికి ఉపయోగమైంది అనే దాని మీద వాళ్ళు ఒక రీసెర్చ్, అంటే వాళ్ళు ఒక 8 మంది కమిటీ ఉన్నది, ఆ కమిటీ మొత్తం స్క్రూటినైజ్ చేసేసి, సో నేను చేసినటువంటి తెలంగాణ ఉద్యమానికి చేసినటువంటి సపోర్ట్ కానీ, అంటే ఏ విధంగా రన్ చేసినాం, సపోర్ట్ అంటే చాలామంది తెలంగాణ ఉద్యమం చేశారు, అంటే వయలేషన్తో కూడుకున్నది కొంత అర్థం కానీ కొంత, కానీ మేము చేసిన టార్గెట్ ఏంటంటే ఎవరైతే మనల్ని మిస్యూజ్ చేస్తుర్రో, ఏ రాజకీయ నాయకుడు అయితే మనల్ని పక్కదో పట్టిస్తుర్రో, మేము వాళ్ళని టార్గెట్ చేసాం. ఓకే, సో మేము ఏ రోజు కూడా తెలంగాణ ఉద్యమం జరిగిన రోజు ఒక ఆంధ్ర ప్రదేశ్ ఉన్నటువంటి ప్రజలను కానీ అక్కడ వ్యక్తులను కానీ ఒక మాట అనలేదు, ఒక ఏది కూడా అనలేదు, మీరు ఏంది అని కూడా ఒక మాట అనలేదు. మనం వాళ్ళని చాలా మటు కన్విన్స్ చేసినాం రెండు రాష్ట్రాలు ఎట్లా ఉపయోగపడతాయి అంటే, టోటల్గా ఉన్న ఫ్యాక్ట్స్ని మీరు ఎలివేట్ చేసి చూపించారు, సో చూపించి వాళ్ళకి ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయటం, అంతేకాని ఇది ఒక వ్యక్తి ఉద్యమం కాదు అని చెప్పేసి ప్రొజెక్ట్ చేసి చూపించారు, అవన్నీ చూసి నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది. సో తర్వాత ఇప్పుడు ఈ ఎక్సలెన్స్ అవార్డు అనేది ఆ తెలంగాణలో మీరు తెలంగాణ ఉద్యమం, మలిదశ ఉద్యమంలో మీరు చేసిన సేవలకి, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మీరు ఇస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందుకు వీటన్నిటికీ సంబంధించి అవార్డు వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అదేవిధంగా ఇటువంటి అవార్డ్స్ ఇంకా మీకు ఎన్నో ముందు రావాలి అని చెప్పేసి, ఎంతోమందికి ఆదర్శంగా ఉండాలి అని చెప్పేసి దేశీ ప్లాజా తరపున, అందరి వ్యూస్ తరపున కూడా మేము కోరుకుంటూ సో సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ.